నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు నమస్తే నాన్న సో అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు చెప్పినటువంటి మాటలు కానివ్వండి లేదంటే ఆ కంటెంట్ కానివ్వండి గతంలో ఎస్ఎన్ఏ లెటర్ గురించి చెప్పారు బిఎన్ఏ లెటర్ గురించి చెప్పారు అలా రకరకాల లెటర్స్ గురించి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయి నెంబర్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది ఆ నెంబర్కి తగ్గట్టు అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళకి కెరీర్ ఆపర్చునిటీస్ కూడా ఎందులో ఎక్కువగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది కూడా చెప్పారు సో చాలామంది అడిగినటువంటి లెటర్ డి అండ్ అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అడిగారు సో డి ఏ విధంగా ఉంటుంది డి లెటర్ అనేది చాలా మంచి లెటరు ఈ లెటర్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు చాలా అందంగా ఉంటారు ఫ్రెండ్షిప్కి వీళ్ళు ప్రాణం వాళ్ళు లెటర్ డి లెటర్ వాళ్ళు సో డి లెటర్లో ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్కి నేమ్స్ చాలా బాగా కుదురుతాయి డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్ ఉన్న నేమ్స్ సక్సెస్ తర్వాత సక్సెస్ కొడతారు డి లెటర్ వాళ్ళు డి లెటర్ ఉండి కూడా చాలామంది పెడుతున్నారు అన్న మేము బాగాలేమని డి లెటర్ ఉండి కూడా బాగాలేరంటే ఆ స్పెల్లింగ్ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కావట్లేదు ఎప్పుడైతే స్పెల్లింగ్ డేట్ మ్యాచ్ కావట్లేదు ఏం చేసినా ఫెయిల్యూర్స్ వస్తాయి ప్రాబ్లమ్స్ వస్తాయి మంచికి పోతే మనకు చెడు అంటుకుంటుంది మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చామనుకోండి మంచికి పోయి ఆ డబ్బులు తిరిగి రావు సో మనం ఇబ్బందుల్లోకి పోతాము సో డి లెటర్ వాళ్ళకి బేసిక్ వాల్యూ ఏమంటే చాల్డీన్లో ఫోరు కబాలలో కూడా ఫోర్ ఫోర్ అనేది రాహు ఈ డి వాళ్ళు చాలా పట్టుదల ఉన్నవాళ్ళు వీళ్ళు ఏదనుకున్నా కూడా సాధించగలరు బట్ వీళ్ళు ఎవరినన్నా నమ్మితే మోసపోయే ఛాన్స్ చాలా ఎక్కువ లవ్ లైఫ్లో ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ లవ్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి వీ డీలెటర్ వాళ్ళు తొందరగా లవ్లో ఫెయిల్యూర్ అయినాక తొందరగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు లైఫ్ ఇంతే అనుకుంటారు సో ఫ్యామిలీ సపోర్ట్ లేనిదే బయటికి రాలేరు సో చాలామంది ఈవెన్ దీపికా పడుకొని కూడా డిప్రెషన్లోకి వెళ్ళింది ఫ్యామిలీ సపోర్ట్తో బయట వచ్చింది మ్యారేజ్ చేసుకుంది ఇప్పుడు హ్యాపీగా ఉంది ఇలా అందరికీ లక్ ఉండదు సో చాలామంది డౌన్ అయిపోతారు డీ వాళ్ళు వాళ్ళకున్న ఆస్తులు అన్నీ కూడా వదులుకొని ఇష్టపడకు వెళ్ళిపోవడం సిద్ధపడతారు బట్ సెవెంటీ టు సెవెంటీ పర్సెంట్ లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటే నలుగురిలో ఒక్కరే సక్సెస్ మూడు ఫెయిల్యూర్స్ సో డీ లెటర్లో ఉండి బాగా డౌన్ పేర్లు రెండు పేర్ల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా దగ్గర వచ్చాక వాళ్ళు బాగున్నారు ఇప్పుడు ఫస్ట్ నేమ్ దిలీప్ నేమ్ మోస్ట్ కామన్గా నాకు రోజు ఎంక్వైరీస్లో ఐదు పది డిలీప్లు వస్తుంటాయి డిఐఎల్ఐపి దిలీప్ అనే పేరులో రెండు ఐలు ఎవరి పేరులో రెండు ఐలు మాత్రమే ఉంటే ఏఈఐఓ ఓవల్స్లో రెండు ఐలు మాత్రమే ఉంటే ఎయిటీన్ నెంబర్ వస్తుంది హీరో నితిన్ కూడా రెండు ఐలు మాత్రమే సో నేను ఇష్క్ సినిమా ముందు కరెక్షన్ ఇచ్చాను ఆ తర్వాత ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ పెద్ద హిట్స్ సో నా త్రీ టు ఫోర్ అవర్స్ ఉండి స్పెల్లింగ్ నీట్గా సెట్ చేసుకొని పోయారు హీరో నితిన్ వాళ్ళ ఫాదర్ సుధాకర్ రెడ్డి వాళ్ళ సిస్టర్ నిఖితా రెడ్డి సో డైలీ నాకు ఇద్దరు నుంచి ముగ్గురు క్లయింట్స్ పంపిస్తుంటారు వాళ్ళు సో ఇక్కడ డీ లెటర్లో దిలీప్ అనే పేర్లో రెండు ఐల వల్ల చాలా ప్రమ వీళ్ళు ఎప్పుడు ఆలోచనలో ఉంటారు మనశ్శాంతి తక్కువ ప్రేమ ఎక్కువ కోపం ఎక్కువ మ్యారేజ్ అయ్యాక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ డైవర్స్ విత్ మనీ డైవర్స్ విత్ పీస్ డైవర్స్ విత్ హ్యాపీనెస్ డైవర్స్ విత్ వైఫ్ ఆల్సో సో ఈ దిలీప్లో చాలామంది రోజు రోజుకి డౌన్ అయిపోతూ ఈ లైఫ్ ఎందుకు ఇది కష్టపడడానికి పుట్టానా నేను సుమారుగా ఒక ట్వంటీ థౌజండ్ పైన దిలుపులకి గత ఇరవై ఐదేళ్ళుగా కరెక్ట్ ఇచ్చాను అందరు కూడా బాగున్నారు సో ఇది ఏ అయినా సరే ఏ డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే ఎయిటీన్ నెంబర్ వస్తుంది ఇది చాలా 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 డేంజర్ నెంబర్ రక్తం కాతున్న చంద్రుడు అంటారు ఈ నంబర్ వాళ్ళకి అశాంతి రాజ్యం వెళ్తుంటుంది వీళ్ళు మంచికి పోయినా చెడు అంటుకుంటుంటుంది పర్సనల్ లైఫ్ మ్యారేజ్ లైఫ్ చాలా బ్యాడ్గా ఉంటాయి సో హండ్రెడ్ పర్సెంట్ ఏదిపోయినా సరే వాళ్ళ పేర్లో కరెక్షన్ అవసరం సో సెకండ్ పేరు ఇంకో పేరు చెప్తాను మీకు డితో సో దీప్తి అనే పేరు డిఇఈఈ పీటిహెచ్ఐ దీప్తిలో రెండులో ఒక నైన్టీన్ నెంబర్ వస్తుంది వీళ్ళకి అన్నీ ఉన్నా ఉన్నా మంచి బర్త్ ఉన్నా మంచి ఫ్యామిలీ ఉన్నా ఈ నైన్టీన్ నెంబర్ని మానసిక ఆందోళన డిప్రెషన్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్ సో మానసిక ఆందోళన ఉండకూడదు ఎవరికి కూడా డిప్రెషన్ అని ఉండకూడదు అంటే ఎన్నున్నా కూడా ఇంత ఒక పదివేలలో వాళ్ళ హస్బెండ్ శారీ ఇచ్చారు అనుకోండి ఇరవై వేల తేదీ బాధపడతా ఉంటారు లక్ష రూపాయలు ఇంటికి వచ్చింది అనుకోండి రెండు లక్షల రూపాయలు బాధపడితే వీళ్ళకి ఎప్పుడు ఆనందం అనేది ఉండదు రెండు వీళ్ళు ఒక అవి ఎవరి పేరులో ఉన్నా సో రెండు వీళ్ళు ఒక అవి ఉంటే డిప్రెషన్ రెండు వీళ్ళు ఒక ఒక ఏ వస్తే విక్టిమ్ మనం ఆ నంబర్ వాళ్ళు బాధితులు అవుతారు సో రెండు వీళ్ళు ఒక అయి డిప్రెషన్ ఉంటుంది వీళ్ళకి ఏం జరిగినా ఎంత మంచి జరిగినా వాళ్ళు మాత్రం బాధపడుతూనే ఉంటారు నేను సుమారుగా ఒక టెన్ థౌసండ్ దీప్ప్పలకి ఆ దీప్తి పేర్లో సెవెంటీ పర్సెంట్ బాగుంది థర్టీ పర్సెంట్ బాగాలేదు బట్ ఆ థర్టీ పర్సెంట్ ఏం చేస్తుంది అంటే సెవెంటీ పర్సెంట్ని పాడు చేసేస్తుంది అంటే ఐదు లీటర్ల పాలల్లో మూడు చుక్కల విషం సైనైడ్ చాలు మొత్తం విషం అయిపోవడానికి సో దీప్తి అనే పేరులో కూడా ఈ నైన్టీన్ నెంబర్ వల్ల తొందరగా హెల్త్ పాడవుతుంది ఎంత మంచి ఫ్యామిలీలో ఉన్నా కూడా వాళ్ళు ఆనందం అనేది ఉండదు సో నేను ఇచ్చిన దీప్తులందరూ కూడా చాలా ఆనందంగా ఉంటు ఉన్నారు జస్ట్ ఒక లెటర్ మార్చి అంతే ఎప్పుడైతే లెటర్ మారుస్తామో ఆ వైబ్రేషన్స్ అన్నీ నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి మారుతాయి లైఫ్ అంతా పండగలా ఉంటుంది మనమందరం అందరం కూడా బాగా తెలుసుకోవాల్సింది ఏమంటే మనకు ఉన్న ఆస్తి మన డేట్ ఆఫ్ బర్త్ సో డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్ స్పెల్లింగ్ పలికే విధానం మారదు సేమ్ ఉంటుంది లక్ మాత్రం ఫంట్ ఉన్న పాత పేర్లో ఉన్న లక్కి మన కొత్త పేరు లక్కి వంద శాతం తేడా ఉంటుంది ఇది వెళ్ళి డబ్బు కోసం కాదు డబ్బు ఆరోగ్యం మానవ సంబంధాలు అండ్ ఆయుష్ మంచి ఆయుష్ కోసం పేరులో మంచి సంఖ్యా బలమును చాలా 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 అవసరం అండ్ కొంతమంది ఏమంటే డేట్ ఆఫ్ బర్త్ ఎంత బాగున్నా ముద్దుపేర్లు పేరు కూడా బాగుంటుంది ముద్దుపేర్లు వాడుతుంటారు ఈ ముద్దుపేర్లు వాడడం వల్ల తొందరగా వాళ్ళు డౌన్ అయిపోతారు సో టెన్త్ ఇంటర్ డిగ్రీ వరకు బాగుండి ఆఫ్టర్ దాట్ లైఫ్ సడన్గా పడిపోతుంటుంది డబ్బులో ఆరోగ్యంలో మన సంబంధాల్లో నిక్ నేమ్స్ వాడకండి అసలు పేర్లో బలం పెట్టుకొని అసలు పేర్లు వాడడం వల్ల మన లైఫ్ అంతా కూడా పండగలాగా ఉంటుంది సో దీతో ఇంకో పేరు చెప్తాను మోస్ట్ కామన్ నేమ్స్ దీపక్ డిఈఈపిఏకే ఒకవేళ వీళ్ళు ఒకటో అట్ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ తారీఖులో పుట్టి ఉంటే దీపక్లో ఆరక్షలకి ఒకటి ఆరు ఎఫెక్ట్ వల్ల సూర్యుడు శ్రుడు ఎఫెక్ట్ వల్ల హెల్త్ పాడవుతుంది కోపం ఎక్కువ అవుతుంది యాక్సిడెంట్స్ అవుతాయి అన్హ్యాపీ ఎండింగ్ వన్ సిక్స్లో ఎవరున్నా ప్రతి బుట్ట ప్రతి గాంధీ ప్రసాద్ రమేష్ రాజేష్ సురేష్ వీళ్ళందరిలో ఒకటి ఆరు వల్ల అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది దీపక్లో ఒకటి ఆరే కాకుండా పదమూడో నంబర్ సో న్యూమరాలజీ భాష చెప్పాలంటే ద మోస్ట్ డేంజరస్ నంబర్ ఇన్ న్యూమరాలజీస్ థర్టీన్ నంబర్ ఈ పదమూడో నెంబర్ ఎవరి పేరులో ఉన్నా వాళ్ళు ఎంత పైకి రైజ్ అయినా సడన్గా పడిపోతుంది డెత్ నంబర్ అంటారు ఈ పదమూడవ నంబర్ ఎవరి పేరులో ఉన్న ద గ్రేట్స్ రాజీవ్ గాంధీ గారి పేరులో థర్టీన్ నెంబర్ సంజయ్ గాంధీ గారి పేరులో థర్టీన్ నెంబర్ ఈవెన్ దివ్య భారతి గారి పేరులో థర్టీన్ నంబర్ ఈ థర్టీన్ నెంబర్ రావడం వల్ల ఒక్కసారిగా లైఫ్ డౌన్ అవుతుంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విత్ థర్టీన్ నెంబర్ డై ఇన్ యాక్సిడెంట్స్ సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ఎక్స్పెక్టెడ్ అన్వాంటెడ్ డెత్ ఉంటుంది థర్టీన్లో సో దీపకులో థర్టీన్ నేను చాలామంది దీపకాలు చూశాను సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్తో చిన్న ఏజ్లో ఉన్నాయి ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ యాక్సిడెంట్స్ అవ్వడం హెల్త్ పాడ్ వీళ్ళందరికీ నేను చిన్న మార్పు చేశాను అందరు నన్ను కలిసిన దీపకులు అందరూ బాగున్నారు మనం లైఫ్లో హ్యాపీగా హెల్తీగా వెల్తీగా ఉండాలంటే మన పేరులో చిన్న మార్పు చేసుకుంటే లైఫ్ అంతా ఆనందంగా ఉంటా ఉంటామని చెప్పడానికే నేను మీకు అన్నీ చెప్పింది థ్యాంక్ యూ సో మచ్ సార్ అయితే ఎక్కువగా అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో చాలామంది అడుగుతూ ఉంటారు అండ్ వీడియో రిలీజ్ అయిన తర్వాత నాకే కొంతమంది డైరెక్ట్ మెసేజ్లు పెట్టిస్తూ ఉన్నారంటే మీకు ఇంకా ఎక్కువ మందే మెసేజ్లు అంటే అపాయింట్మెంట్కు ప్రాసెస్ లేకుండానే నేమ్ కరెక్షన్ ఇచ్చేయండి అని చెప్పేసి పెట్టేటువంటి వాళ్ళు కూడా ఉంటారు అలా అని కాకుండా సరే జనరల్గా సో దేనికైనా ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది అంటే ఎవరి దగ్గర కన్సల్టేషన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ దగ్గర కానివ్వండి అడ్వకేట్ దగ్గర కానివ్వండి లేదంటే వేరే వాళ్ళ దగ్గర కానివ్వండి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే ఒక ప్రాసెస్ ఉంటుంది సో మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి సో చాలామందికి అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలో ఇంకా డౌట్స్ ఉన్నాయి చిన్నపిల్లలకి దయచేసి పేర్లు అడగద్దండి నన్ను డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకోండి నేను ఆ డేట్ ఆఫ్ బర్త్కి సరిపోయే పేర్లు టెన్ నేమ్స్ ఇస్తాను వితౌట్ కరెక్షన్ సో మీకు ఒకేవేళ ఏదైనా పేరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఆ పేరు కూడా పంపించవచ్చు బట్ న్యూబోర్న్ బేబీస్కి ఓన్లీ విత్ అపాయింట్మెంట్ ఎందుకంటే చాలామంది పేర్లు పెట్టి రోజుకి ఒక పేరు పెడుతున్నారు ఈరోజు ఈ పేరులా ఉంది ఈ పేరులా ఉంది అనేసి ఆ డేట్ ఆఫ్ బర్త్ మనం ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకే మనం చేయగలము అండ్ కొంచెం ఏజ్ ఉండి మా పేరులో ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని డౌట్ ఉన్న వాళ్ళకి నేను రెండు వాట్సాప్ నంబర్లు ఇస్తాను నా లైఫ్ బాగలేదు చాలా లాస్లో ఉన్నాను హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉన్నాను డైవర్స్ అయింది కొట్లాట్లు అవుతున్నాయి లైఫ్ అస్సలు బాగాలేదు రెండు విడాకులు ఒక విడాకులు అన్నవాళ్ళు డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసేసుకోండి మీకు మీ పేరు గురించి తెలియదు మీ పేరులో పవర్ ఎంతో తెలియదు అలాంటి వాళ్ళకి నేను రెండు వాట్సాప్ నంబర్లు ఇస్తాను క్లియర్గా మీ పేరు ఎలా ఉంది మీ పేరు బాగుందా లేదా బాగుంటే మీ పేరు చాలా బాగుందండి యు ఆర్ వెరీ లక్కీ పర్సన్ అని వాయిస్ ఇస్తాను బాగలేని వాళ్ళకి ఏం బాగాలేదు వీలైతే ఏ నెంబర్ బాగలేదు ఆ నెంబర్ ఫోటో కూడా పెడతాను ఒక రోజుకి మనకు సుమారుగా వచ్చే ఎంక్వైరీస్ అన్ని కరెక్షన్ చేయాలంటే మనకు ఈజీగా టూ టు ఫైవ్ ఇయర్స్ పడుతుందండి బాగలేని వాళ్ళకి నేను సలహా ఇవ్వడం ఏమంటే ఎంత తొందరగా తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి వాయిస్ ఇచ్చేప్పుడు ఒక నెంబర్ ఇస్తాను ఈ నంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి అని ఇది వన్ టైం ఫీ ఉంటుంది మీకు లైఫ్ టైం హ్యాపీనెస్ ఉంటుంది ఎందుకంటే ఎవరు కూడా మీ పేరులో ఏం రాంగ్ ఉంది ఇంత కష్టపడి ఇంత టైం స్పెండ్ చేసి మీకు వాయిస్ ఎక్కడ ఇవ్వరు క్లయింట్స్కి వాళ్ళ పేర్లు ఏమో చాలామందికి వాళ్ళ పేర్లు ఏమో తెలియదు నేను ఒకసారి చాలా బిజీగా ఉన్నప్పుడు కరోనా ముందు ఒకరోజు ఆఫీస్లో ఒక క్లయింట్ అడిగాడు నా పేర్లో ఏమో ఫ్రెండ్తో వచ్చాడు నేను చెప్పలేకపోయాను ఒక వన్ వీక్లో అబ్బాయి పేరు రవి హీ డైడ్ ఇన్ యాక్సిడెంట్ సో అది మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మీ పేరులో ఇది ఉంది జాగ్రత్త పడండి మీ పేరు బాగాలేదు జాగ్రత్త పడండి మీ పేరు బాగుంది ఎవరి లక్కి ఈ రింగ్ వేసుకోండి అని సలహాలు ఇస్తున్నాను బాగలేని వాళ్ళు మాత్రం అపాయింట్మెంట్ తీసుకోండి ఎంత తొందరగా తొందరగా సో నంబర్స్ రాసుకోండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు కాల్ కావాలంటే నార్మల్ కాల్ చేయండి వాట్సాప్ కాల్స్ చేయదు వాట్సాప్ నేను వాయిస్ ఇస్తుంటాను అందరికీ సో వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ స్క్రీన్లో కింద కనపడుతుంది చిన్న నంబర్ సో అదర్ నంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబుల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఇది అదర్ నంబర్ ఈ నెంబర్ మీరు వాట్సాప్ చేయొచ్చు వాట్సాప్ కాల్స్ కూడా చేయొచ్చు ఈ నెంబర్కి అయితే నా నెంబర్కి అయితే ఓన్లీ వాట్సప్ చేయండి అవసరమైతే నార్మల్ కాల్ చేయండి పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇలా రావాలి చాలామంది పేరు పెట్టకుండానే ప్రాబ్లమ్స్ పెట్టేస్తున్నారు దయచేసి మీ ప్రాబ్లమ్స్ ఏది నాకు చెప్పకండి నేను చెప్పిన ఈ మూడు మాత్రం పెట్టండి మీ పేరు ఎలా ఉంది ప్రాబ్లం ఉందా లేదా క్లియర్గా వాయిస్ ఇచ్చాకే మీకే అర్థమవుతుంది అపాయింట్మెంట్ తీసుకోవాలా వద్దా అని సో గాడ్ బ్లెస్ చూవాలండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు థ్యాంక్ యూ నాన్న చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ ముఖ్యంగా విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి అండ్ ఎప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచువేషన్ వల్ల డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే ఇస్తున్నారు చిన్నపిల్లలకైతే వెంటనే ఇస్తున్నారు కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి థ్యాంక్ యూ